అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తనకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కేటాయించలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఓ వ్యక్తి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడం నిరసిస్తూ అంబేద్కర్ చౌక్ వద్ద ఓ బాధితులు నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా కేంద్రంలో శనివారం రోజున బాధితులు మాట్లాడుతూ తనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా తనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడాన్ని సందర్భంగా తీవ్రంగా నిరసిస్తున్నారని వెంటనే తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహం ఎదుట బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు స్పందించి తనకు ఇల్లు అందేలా చూడాలని ఆయన సందర్భంగా కోరారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 29వ వార్డులో ఏకైక దళిత కుటుంబం ఉందండి. ఆ ఏకైక దళిత కుటుంబం అర్హత తోటి డబుల్ బెడ్రూమ్ ఇల్లును అప్లై చేసుకుంది. ఇప్పటికి ఎన్ని లిస్టులు అయినాయి మీ వాడి? 3-4 విడతల డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, కానీ దళితుడన్న చిన్న చూపు తోటి ఇతనికి శాంక్షన్ ఇవ్వలేదు. ఇంకా లిస్టులో పేరున్నది అంటారు, 3 లిస్టులు వస్తాయి, అర్హత ఉన్నది, ఒక్కటే దళిత కుటుంబం అర్హత ఉన్నది అంటారు, అనౌన్స్మెంట్ లేదు. మరి ఎందుకు ఈ రకంగా దళితులను చిన్న చూపు చూస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో అన్నదానికి కేటీఆర్ సమాధానం చెప్పాలి. 6 నెలల కింద మేము లెటర్ ప్యాడ్ మీద పెట్టినామండి, ఎంతమంది అప్లై చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్లకు, ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులు, ఏ కారణంగా అనర్హులుగా ప్రకటించారని చెప్పమని చెప్పినాం. దానికి ఇంతవరకు సమాధానం లేదు. మరి దీన్ని పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. దగ్గరకు పోయినా కమిషనర్ సార్ దగ్గరకు పోతేనేమో కలెక్టర్ దగ్గరకు పోమన్నారు, కలెక్టర్ అడుగుతేనేమో కమిషనర్ అడుగుమన్నారు, లాస్ట్ కట్టి ఇద్దరు కలిసి చేయమన్నారు కేటీఆర్ సార్ని అడుగుమన్నారు. కేటీఆర్ సార్ దగ్గర కూడా మొన్న సార్ వచ్చినప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు బండి ఆపి సార్ కూడా పేపర్లు ఇచ్చిన ఇచ్చినాక నేను చూసుకుంటూ పోతారా బాబు అన్నారు. సార్ ఇచ్చి పెట్టిన మొన్న మా కౌన్సిలర్ అంటే ఇంకా ఈ విస్తల 3వ విస్తల పేరు వస్తుంది అని అన్న నిన్న పోయి నేను మున్సిపల్ వైద్య వరకు నా పేరు లేదు అలా మున్సిపల్లో, లేకపోతే అన్న నా పేరు లేదు ఎట్లా అన్న అది అని మాట్లాడిన కమిషనర్తో మాట్లాడితే వస్తుంది అదే వస్తుంది ఎందుకు తొందరపడుతున్నాం కాదా అన్న సార్. మరి మా నాన్న ఇప్పుడు అప్పుడు అంతా ఖర్చుపోయినా మరి మా నాన్న తీసుకుపోయి ఎక్కడ ఏమంటారు సార్ అని నేను అడిగిన అడిగితే అది అన్నీ నాకేం చెప్తున్నావు బాబు వస్తుంది అని చెప్పినా కదా నేను ఎందుకు తీసుకున్నావు అని అన్నాను. సార్ నేను ఇది ఒక మాల నాకు ఇది కావాలేదా సార్ అన్నాడు. నువ్వు మాలో మాలోనూ అయితేనే మా ఇదిగోనూ అయితే వస్తుందని చెప్పినా కదా వస్తుంది అంటే అన్న ఆయన అప్పుడే వచ్చేసాను కావాలి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా కావాలి, లేకపోతే మా ఫ్యామిలీ నాన్న అంతా తిరగాలని అందరం కలిసి మేము ఖచ్చితంగా చచ్చిపోవడానికి రాదు నాకు డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇస్తుంది కానీ నా ఒక్కరికి నా వాడకట్లా నేను లేను అని నాకు